నమస్తే స్టెల్లింగ్ పంప్ స్పాట్ బై ఎఫ్ఎంసీ పెటేరా సమర్పించు చిలక కార్యక్రమానికి స్వాగతం చేనుచలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు ఈ రోజు చేనుచిలక కార్యక్రమంలో తక్కువ స్థలంలో ఆకుకూరలు కూరగాయలు చేసి నెలకు లక్షన్నర ఆదాయం పొందే విధంగా రైతుల ఆర్థిక అభివృద్ధి పెంపొందించే నూతన విధానానికి శ్రీకారం చుట్టిన యువకుడు విద్యావంతుడు బిజినెస్ పర్సన్ అయిన వరి కుప్పల గణేష్ మాటల్లో వివరంగా తెలుసుకుందాం రోజురోజుకు సమాజం మారుతున్నది జనాభా పెరుగుతున్నది వ్యవసాయంలో ఎన్నో మార్పులు అట్లాగే రసాయన వ్యవసాయంతో ప్రజలకు ఆరోగ్య సమస్యలు చేతి నిండా డబ్బు ఉన్నా సరైన ఆహారం దొరక్క దొరికిందే గొప్ప అనే ఆతృత జనాభా పెరుగుదల పెరుగుతున్న జనాభాసం కమతలు తక్కువవ్వడం ఇలా అన్ని విధాలా వ్యవసాయ రంగం తగ్గిపోతున్నది ఇలాంటి సమయంలో వరికుప్పల గణేష్ అనే యువకుడికి వచ్చిన కొత్త ఆలోచనే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి అధిక ఆదాయమనే ఆధునిక పద్ధతి రెండు వందల ఇరవై గజాల స్థలంలో దాదాపు ఐదు రకాల ఆకుకూరలు పదహారు రకాల కూరగాయల సాగు తక్కువ మంది కూలీల వినియోగం ఎట్టి పరిస్థితుల్లోనూ నెలకు లక్షన్నర లాభం వచ్చే విధంగా ఆధునిక విధానం ఇలాంటి ఆలోచన చేసిన వరికుప్పల గణేష్ని మనం గొప్పగా అభినందించాల్సిన అవసరం ఎంతో ఉంది లాభాలు రావట్లేదు అనే వ్యవసాయాన్ని మానిస్తున్న ఎంతో మందికి వరికుప్పల గణేష్ చేసిన ఈ ప్రయోగం లాభాల బాటలో పయనించేందుకు ఎంతో దోహదపడుతుంది ఇంత గొప్ప ఆలోచన చేసి వ్యవసాయ రంగంలో గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టిన గణేష్కి ఆకుపచ్చని అభినందనలు తెలియజేస్తున్నాం సేంద్రియ పద్ధతిలో తక్కువ స్థలంలో అధిక లాభం అధిక దిగుబడినిచ్చే కూరగాయలు ఆకుకూరల సాగు ఎలా చేసుకోవాలో వరికుప్పల గణేష్ మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు గణేష్ ఇది బెదంబర్పేటలో మా ల్యాండు ఈ పది గుంటల భూమిలో మేము కంప్లీట్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ చేయాలన్న ఆలోచన ఉండే అది రమేష్ గారి ఆధ్వర్యంలో ఆర్కూరలు పాలకూర టమాటా మిర్చి తర్వాత ఫ్లవర్సు బీర కాకరకాయ సోరకాయ ఇవన్నీ వేసాము దాంతోపాటు కీర బీట్రూట్ కూడా ఉంది అన్ని రకాల కూరగాయలు మ్యాక్సిమం కవర్ చేసాము దీంట్లో ఇది మా ఇంటి గురించి ఆర్గానిక్ వెజిటేబుల్స్ తినాలన్న ఆలోచనతో ఇదంతా మేము స్టార్ట్ చేసాము ఈ పది గుంటల భూమిని మేము కంప్లీట్ మల్చింగ్ అండ్ డ్రిప్ పద్ధతిలో వాడుతున్నాము లెస్ యూసేజ్ ఆఫ్ వాటర్ ఉంటుంది కాబట్టి ఆర్గానిక్ పద్ధతి గురించి ఇదంతా వేసాము దీంట్లో ఫర్టిలైజర్స్ కంప్లీట్ ఏమి వాడట్లేము కంప్లీట్ జీరో ఫర్టిలైజర్స్ ఆర్గానిక్ పద్ధతిలో ఇదంతా కల్టివేషన్ మేము చేస్తున్నాము ఈ పది గుంటల భూమిలో కంప్లీట్ మా ఇంటి గురించి ఇది సాగు చేసాము దీంట్లో పురుగులు రాకుండా ఇలాంటి పద్ధతి మనం వాడుతున్నాము మా ఫ్రెండ్ గణేష్ పది గుంటల ల్యాండ్లో కూరగాయలు ఆ కూరలో అంటే చూడడానికి వచ్చాను అంటే చూడడానికి కూడా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ వాతావరణం చూడడానికి చూస్తే సంతోషం అనిపిస్తుంది మొత్తం టోటల్ ఆర్గానిక్ పద్ధతిలో ఈయన పంట పండిస్తున్నాడు మరి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఈమె ఈయన ఏమీ డబ్బులు ఆశించి చేయట్లేదు దీని ఒక ప్యాషన్ తోటి ఆర్గానిక్ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నాడు వచ్చిన వాళ్ళందరూ చూపెడుతుంటే అందరు నచ్చుతున్నారు నేను కూడా ఛానల్ అయింది ఇక్కడికి రాక ఇది బాగుందని చెప్తే వచ్చి చూడడానికి వచ్చా నాకు కూడా చూసాను చాలా సంతోషం అనిపిస్తుంది ఇది గెస్ట్ హౌస్ ఉండే ఫస్ట్ గెస్ట్ హౌస్ పోయి ఇప్పుడు ఫామ్ హౌస్ అయ్యింది చూడడానికి కూడా అందంగా పడుతుంది ఇవి ఒకసారి తీసుకెళ్ళిన ఇంటికి కూడా మా మిస్సెస్ వాళ్ళ పిల్లల వాళ్ళకు టేస్టీ ఉందని చెప్పారు ఈయన కూడా నాకు చాలాసార్లు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు అందరు వస్తున్నారు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా అందరికీ ఫ్రీగానే ఇచ్చేస్తుండేది చూడడానికి బాగుంది టేస్ట్ కూడా బాగుంది అందరూ దీన్ని ఫాలో అయితే బాగుంటుందని నాది కూడా ఆలోచన మా సొంతూరు వెల్మేడు చిట్టాల మండలం నల్గొండ డిస్ట్రిక్ట్ నాకు కూడా అక్కడ ఒక ఐదు ఎకరాల ల్యాండ్ ఉంది ఒక ఎకరం ల్యాండ్లో కూడా ఇలాగనే మంచి కవర్ చేయడం కానీ డిఫ్షన్ కానీ పెడదామనుకుంటున్నా ఇప్పుడు ఇది తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రాఫిట్ వచ్చే మార్గం ఇది రైతులకు ఇది మార్కెట్లో కూడా ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు ఆకుకూరలు ఆకుకూరలకు సేల్ బాగున్నది ఇది బయట పెట్టి గంటల తరబడి రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా పెట్టిన కొద్దిసేపట్లోనే మార్కెట్ చేసుకొని అమ్ముడుపోయే పంటలు ఇవి ఇవి చూ టేస్ట్ పరంగా చూస్తే చాలా ఫెర్టిలైజర్తో పండించడానికి ఆర్గానిక్ పద్ధతిలో పండించడానికి చాలా డిఫరెంట్ ఉంది టేస్ట్లో ఎంతో కొంతమంది దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి ఇది ఫాలో అయితే బాగుంటుంది అని నా సజెషన్ అందులో ఈ కూరగాయలు అనేది ఇప్పుడున్న జీవితంలో నిత్యావసర ఇది ఒక భాగము ఇది ఖచ్చితంగా ప్రతి మనిషి ఏదో రకంగా కూరగాయలు కాకూరలు తినాల్సిందే అందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుంది దినదినం అంటే రోజు రోజు ఆదాయం వచ్చే ఇది ఒక మార్గము దీనివల్ల రైతు కూడా లాభ పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే నో ఫెర్టిలైజర్ కాబట్టి ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తారు కాబట్టి ఖచ్చితంగా రైతుకు రోజు రోజు ఆదాయం వస్తుంది అందుకనే ప్రతి ఒక్క రైతు దీని మీద ఇంట్రెస్ట్ చూపెట్టి వేసుకుంటే దీనికి తక్కువ పెట్టుబడిలో ఎక్కువ ఆదాయం ఆదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ పెద్దంబరిపేటకు వచ్చి గణేష్ గణేష్ ఫ్యామిలీకి వచ్చి ఇక్కడ మీకు ఏమైనా డౌట్లున్నా ఏ మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా ఎవరైనా రావచ్చు ఇక్కడికి నమస్కారం జై జవాన్ జై కిసాన్ ఇక్కడ నేను పెదంబర్పేట్ గణేష్ ఫార్మ్స్ అనే కి వచ్చాను గణేష్ నా క్లోజ్ ఫ్రెండ్ గత కొన్నేళ్ళుగా పరిచయాము తను ఈ మధ్యకాలంలో ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను చెప్పిన తర్వాత ఒకసారి విజిట్ చేయడానికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత పలు రకాల కూరగాయలు ఆకుకూరలు పూల మొక్కలు బీరకాయలు చూరకాయలు లాంటి కూరగాయలు చాలా ఆర్గానిక్గా పెంచుతున్నారు ఇది తను ఒక రమేష్ సార్ అని ఒక ఎక్స్పర్ట్తో ఇది ప్రయోగం చేశారు చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడు తన ల్యాండ్లోనే ఉన్నాను ఈ కూరగాయలు పెంచడంలో చాలా పద్ధతులతో పాటించి చాలా ఆరోగ్యమైన కూరగాయలు పండిస్తున్నారు ఆర్గానిక్ కంప్లీట్ ఆర్గానిక్ ఎలాంటి ఫర్టిలైజర్ యూస్ చేయకుండా ఓన్లీ ఆర్గానిక్ దాంతో పెంచుతున్నారు కూరగాయలు మాది వచ్చేసి నా ప్రాపర్ వచ్చేసి రాజన్న సిరిసిల నాకు కూడా ఒక పది ఎకరా ల్యాండ్ ఉంది సో ఇలాంటి కూరగాయలు పెంచు పెంచుతున్నా తెలిసిన తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగి నేను కూడా నా సొంత ల్యాండ్లో పెంచాలని ఆలోచనతో ఇక్కడికి వచ్చి విజిట్ చేశాను ఇలాంటి కూరగాయలు పెంచడం వల్ల సమాజానికి మన ఇంటి పట్ల కూడా చాలా హెల్తీగా ఉంటాము ఇంత చిన్న జాగాలో కూడా ఇన్ని రకాల కూరగాయలు తను సాగు చేయడం అనేది మంచి స్టార్ట్ పాయింట్ ఇవాళ ఇవాళ రేపు హైదరాబాదులో రూఫ్ గార్డెనింగ్ అని వచ్చింది కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ అండ్ చాలా డబ్బుతో కూడుకున్నది ఇది ఏంటంటే మనకు కొంచెం ల్యాండ్ ఉన్నా కూడా చాలా తక్కువ మనీతో చాలా ఎక్కువ లాభాలు పొందవచ్చు అలానే మనకు కావాల్సిన కూరగాయలు కానీ అన్నీ పెంచుకోవచ్చు కూరగాయలు అనేది ప్రతిరోజు మన నిత్యావసరాలకి సంబంధించిన ఆహారం కాబట్టి ఇవి ఎంత మంచిగా ఉంటే అంత హెల్దీగా మనం ఉంటాము సో నేను కూడా రేపు వెళ్ళిన తర్వాత రమేష్ సార్తో ఒకసారి తన గైడ్ లైన్స్లో నేను కూడా ఇలాంటి సాగు చేయాలని అనుకుంటున్నాను ఇది నాది సెకండ్ టైం థర్డ్ టైం విజిట్ ఇది సార్తో రమేష్ సార్తో కూడా నేను ఒకసారి డిస్కస్ చేశాను ఇలా మా ల్యాండ్ ఉంది అక్కడ ఇలాంటి సాగు చేసి ప్రజలకు కూడా మనం ఎంతో కొంత ఉపయోగపడతాము అండ్ అదొకటే కాకుండా దీంతో దీని సా ఈ సాగు చేయడంలో చాలా పెట్టుబడి చాలా తక్కువ లాభాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇది రైతులందరూ ఒకసారి ఆలోచించి సమాజానికి కానీ మన ఇంట్లో వాళ్ళకి కానీ ప్రతి ఒక్కటి యూజ్ అయ్యేటట్టు చూడాలని నా విజ్ఞప్తి తన ల్యాండ్లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పాలకూర బంతిపూలు కోత్తిమీరు ఇలాంటి కూరగాయలు చాలా ఫ్రెష్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇలాంటి పద్ధతులు మెయింటైన్ చేస్తే పొద్దున మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా హెల్దీగా ప్రతి ఒక్కరు చాలా బాగుంటారని నా ఒక విజ్ఞప్తి సో రైట్ అందరూ ఇది ఒకసారి ఆలోచించి ఇలాంటి పద్ధతులు పాటించి ఇలాంటి సాగులు చేయాలని కోరుకుంటున్నాను నా పేరు జానీ నేను ఈ ఫామ్ మొత్తం మెయింటైన్ చేస్తుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈ ఫాము చే చేయడానికి ముందుకొచ్చినటువంటి గణేష్ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే బయట మొత్తం కెమికల్స్తో కూడినటువంటి కూరగాయలు దొరుకుతున్నాయి దానివల్ల ఏమైందంటే మన హెల్త్ పాడవుతున్నది అందుకుగాను మొదటగా గణేష్ అన్న డిసైడ్ అయ్యి పూర్తి ఆర్గానిక్లో పద్ధతిలో తనకున్నటువంటి ఈ పది గుంటల భూమిలో ఈ యొక్క అన్ని రకాల వెజిటేబుల్స్ని అంటే ఇక్కడ మొత్తం ఈ యొక్క పది గుంటల దాంట్లో ఇరవై ఐదు రకాల వెజిటేబుల్స్ని మేము ఇక్కడ చేయడం జరుగుతున్నది అన్ని రకాలుగా ఇప్పుడు మీరు చూశారు కదండి అయితే ఇది మొత్తం కూడాను పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో అండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడ ఇవన్నీ తీసుకున్నాము మల్చింగ్ చేసాము మల్చింగ్ పైనుంచి డ్రిప్ సిస్టమ్ ఇచ్చామండి ఇక్కడ డ్రిప్ సిస్టమ్ ఇవ్వడం ద్వారా ఏంటంటే మొక్కకు కావాల్సినటువంటి వాటరు మోతాదులు ఎంత మోతాదులు కావాలనో అంత మోతాదులో వస్తుంటుంది మేము రోజుకి పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు వాటర్ ఇస్తాము ఆ వాటర్ వేయడం ద్వారా ఏంటంటే మొక్కకు కావాల్సిన అంటే ఎక్కువ వాటర్ కాకుండా తక్కువ వాటర్ కాకుండా ఎంత కావాలనో అంత అందుతుంది మొక్కకి దానివల్ల మొక్క అనేది ఆరోగ్యంగా మంచిగా రావడానికి అవకాశం ఉంటున్నది అదేవిధంగా మేము వర్మీ వాష్ తర్వాత ఆర్గానిక్ ప్రోడక్ట్ని ఈ యొక్క వెజిటేబుల్స్కి వాడుతున్నామండి ఓకే అండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది ఈ పైన ఇవి 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 యాక్చువల్గా ఇది దారికి ఒక గుంట వదిలిపెట్టాము ఇటు టూ సైడు కడీలు పాతాము పైన ఇది ఇచ్చాము ఇది ఎందుకంటే మనకి ఇటు దారికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పందిరి కూరగాయలు వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి దీనిపైన వస్తుంటాయండి సపోజు దొండ తర్వాత సొరకాయ తర్వాత ఇప్పుడు సంబంధించిన తీగకు సంబంధించిన అన్నీ కూడా ఈ పైన వస్తుంటాయి ఈ విధంగా ఇది చేయడానికి కూడా మన దగ్గరికి ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు వాళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు చేస్తారు తర్వాత ఈ పందిరి వల్ల ఏమవుతుందంటే కూరగాయలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత సమ్మర్లో చాలా మంచిగా ఉంటుందండి వాతావరణం ఇక్కడ సమ్మర్లో ఈ పందిరి రావడం వల్ల మొత్తం పచ్చగా కనపడుతుంది చల్లదనాన్ని కూడా ఇస్తుంది తర్వాత అదే టైంలో మనకు వెజిటేబుల్స్ని కూడా బాగా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అందరూ చేసే విధంగా కాకుండా కొత్త విధానాలు కొత్త పద్ధతులు వ్యవసాయ రంగంలో రావాలని నిరంతరంగా ఆలోచించిన కుప్పల గణేష్ మదిలో పుట్టినదే తక్కువ స్థలంలో ఇళ్ల మధ్య ఖాళీ జాగల్లో తక్కువ పెట్టుబడి లేదా పెట్టిన పెట్టుబడి ఒక్క కోతతో వచ్చే విధంగా ఆకుకూరలు కూరగాయల సాగు ఇది చాలా గొప్ప ఆలోచన అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు యాభై కుటుంబాలకు వారానికి సరిపడే కూరగాయల్ని రెండు వందల ఇరవై గజాల స్థలంలోనే సాగు చేయడమే కాకుండా మిగతా కూరగాయలను ఆకుకూరలను హోల్సేల్ లేదా రిటైల్గా అమ్ముకునే విధానాన్ని ప్రవేశపెట్టిన గణేష్ నిజంగా అభినందనీయుడై తరుగుతున్న పెద్ద కమతాలతో ఇబ్బంది పడుతున్న తక్కువ స్థల కమతాలతో ఉన్న రైతులకు ఈ విధానం ఓ గొప్ప వరం లాభాలు అధికమే ఈ విధానం గురించి పూర్తిగా వరికుప్పల గణేష్ మాటల్లో తెలుసుకుందాం ఓకేనండి ఇంత ముందుకు మీకు చెప్పిన విధంగా ఆర్గానిక్ వాడడం ద్వారా మనం వాడినట్టు అది వాడే వచ్చేటువంటి కూరగాయలు ఇది సురకాయ అండి చూడండి పూత మంచిగా వస్తున్నది చూడండి చెట్టు చాలా హెల్దీగా ఉన్నది మొక్క తర్వాత ఇది కాకరకాయ అండి కాకరకాయ చాలా బాగా వస్తున్నది కాకరకాయ పూత కానీ కాకరకాయ కానీ చాలా బాగా వస్తున్నది తర్వాత బీర చూడండి బీరా చాలా చక్కగా వస్తున్నది తర్వాత ఇక్కడ కూడా చూడండి బీరా చాలా పొడుగ్గా చాలా నీట్గా వస్తున్నది దోశ అండి ఇది తర్వాత ఇక్కడ వాటర్ మెలన్ కూడా ఉన్నది చూడండి వాటర్ మెలన్ వాటర్ మెలన్ స్టార్ట్ అయినది వాటర్ మెలన్ స్టార్ట్ అయిందండి తర్వాత ఇక్కడ వచ్చేసి టమాటా అండి టమాటా చాలా బాగా వస్తున్నది ఆర్గానిక్ వాడడం వల్ల చాలా బాగా వస్తుంది ఇక్కడ కూడా చెట్టు కూడా బాగా ఎదుగుతున్నది తర్వాత ఇక్కడ మూడు రకాల వంకాయ అండి బ్రింజాల్స్ పూత బాగా వచ్చేసింది వంకాయ అండి ఇది పూత తర్వాత ఇలా మిర్ మిర్చి అండ్ క్యాప్సికమ్ కూడా ఉందండి క్యాప్సికమ్ చూడండి చాలా బాగా వస్తుంది నీట్గా చాలా బాగా వస్తుంది క్యాప్సికమ్ ఇది మిర్చి అండి ఇప్పుడు దీని చుట్టూ కూడాను మేము బంతి ఇచ్చామండి బంతి ఎందుకు ఇచ్చామంటే ఫస్టు క్రిమి కీటకాలు అనేది ఆ యొక్క పంటకి అంటే ఇప్పుడు ఆకుకూరలకు కానివ్వండి తర్వాత వివిధ రకాల మొక్కలకి క్రిమికీట కీటకాలు వచ్చేసి ఆ మొక్కల్ని తినకుండా ఉండాలంటే ఫస్ట్ మనము చుట్టూ కూడా ఫినిషింగ్ అనేది బంతి ఇట్లా బంతి ఇచ్చుకోవాలండి చుట్టూ ఫినిషింగ్గా దీని ఇవ్వడం వల్ల బంతి చెట్లు పెట్టడం వల్ల లాభం ఏంటంటే క్రిమి అనేది ఫస్ట్ బంతి చెట్టు ఆకర్షిస్తుందండి ఈ యొక్క కలరు ఈ ఎల్లో కలర్ కానీ ఇవన్నీ ఏంటంటే బస్టు ఈ పురుగులని ఈ బంతి చెట్టు ఆకర్షిస్తుంటుంది ఫస్ట్ దీని మీదకి వచ్చి ఆలుతాయి దానివల్ల ఏంటంటే మన పంట అనేది పంట మీదకి పోకుండా ఉండడం వల్ల దా మనకు ఎక్కువ పంట వస్తుంటుంది క్రిమి కీటకాలని దృష్టి మళ్లించడం అన్నమాట దీన్ని రెండు రకాల బంతి మొక్కలు ఉన్నాయండి ఒకటి రెడ్ ఒకటి ఎల్లో మీరు చూస్తున్నారు కానీ ఇది తీగ జాతి ఈ విధంగా పైకి వస్తుంటుంది ఈ విధంగా మేము చేస్తుంటాము దీనివల్ల పైకి వస్తుంటుంది ఓకే అండి ఇప్పుడు ఇది అది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ అండి తర్వాత ఇవితలది వచ్చేసి చుక్కకూర చుక్కకూర ఆల్రెడీ మేము కొంచెం మాకు అంటే ఇది పూత వచ్చేసింది ఎక్కువ టైం తీసుకోవడం వల్ల మేము మాకు వర్క్ ఉండడం వల్ల దీన్ని కొయ్యలేదు తర్వాత యువతల పాలకూర అండి పాలకూర ఒక కటింగ్ అయిపోయింది ఒక కటింగ్ అయిపోయి ఇప్పుడు రెండో కటింగ్ వస్తుందండి తర్వాత కొత్తిమీర అండి ఈ మొక్క పెట్టకముందు మేము ఈ మల్చింగ్ పేపర్ వేసామండి పేపర్ వేసిన తర్వాత ఈ డ్రిప్ సిస్టమ్ అనేది ఇచ్చాము ఈ డ్రిప్ ఇప్పుడు మోటార్ ఆన్లో ఉంది ఇట్లా దీన్ని ఆన్ ఆఫ్ పెట్టుకుంటాము ఎంత ఎంత కావాలో మొక్కకు అంత కావడానికి ఇక్కడ ఆన్ ఆఫ్ పెట్టుకున్నాము పాలకూర అండి తర్వాత ఇది కొత్తిమీర అండి కొత్తిమీర చూడండి చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఈ రెండు కూడా కొత్తిమీర ఇటు చుట్టూ ఫినిషింగ్ మొత్తం బంతి అండి బంతి మొక్కలు ఇచ్చాము తర్వాత ఈ పాలకూర వచ్చేసి మనము మొక్క పెట్టినప్పటి నుంచి ఈ ఇది విత్తనాలు పెట్టినప్పటి నుంచి మనం నాలుగు కటింగ్లు చేసుకోవచ్చు అండి నాలుగు కటింగ్లు చేసుకోవచ్చు కొత్తిమీర రెండు కటింగ్లు చేసుకోవచ్చు అండి చుక్కకూర కానీ కొత్తిమీర కానీ పుదీనా కానీ ఈ పాలకూర అయితేనేమో ఒక ఫిఫ్టీన్ డేస్లో వచ్చేస్తుంది సార్ పాలకూర తర్వాత చుక్కకూర అయితే ఇది కొత్తిమీర అయితే ఒక ట్వంటీ ట్వంటీ డేస్లో వచ్చేస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లలో ఈ పది గుంటల విస్తీర్ణంలో ఇన్ని రకాల మన వెజిటేబుల్స్ పండిస్తున్నామండి పేరు సుందరం అండి ఈ కూరగాయల పందిరికి ఈ వైర్ అందుకు వచ్చామండి చక్కగా ఈ వైరేసి జాతి గుంజుతుందుకు వైర్ పంట పండిస్తేందుకు ఈ గణేష్ సార్ ఉదండి ఈ పంట ఇది గుంటలోని ఒక ఇరవై నాలుగు పోల్స్ పడతాయండి వైరేసి సపోటు గుంజి వైర్ అందుకు వచ్చామండి మేము పది గుంటలలో వేసుకోవచ్చండి ఐదు గుంటలల్లో వేసుకోవచ్చు రెండు గుంటలల్లో వేసుకోవచ్చు గుంటన్నర కూడా వేసుకోవచ్చండి మొత్తం వైరేసి వైరే గుంజి మొత్తం కనీసం మొత్తము వైర్ జాతి ఏదైనా సరే పంట పండించుకుంటుంది కండి ఈ వేసిన తర్వాత కనీసం ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు ఉంటుందండి మొత్తం తీగ జాతి కూరగాయలు పండించుకుంటుంది కండి కాకర కానీ బీర కానీ ఆనపకాయ కానీ పొట్లకాయ కానీ ఏది పెట్టుకున్నా సరే అండి కంప్లీట్ ఆర్గానిక్ పద్ధతిలో కల్టివేషన్ చేస్తున్నాము ఆకుకూరలు కూరగాయలు పండ్లు పూలు సాగు చేస్తున్నాము ఇది వచ్చేసి కొత్తిమీర అండి ఇది వచ్చి పాలకూర అండి అది వచ్చి సుక్క కూర అండి దాని పక్కన స్ప్రింగ్ ఆనియన్ ఉంది ఫ్లవర్స్లో వచ్చేసి రెండు వెరైటీలు ఉన్నాయండి ఆరెంజ్ కలర్ మ్యారీగోల్డ్ ఉంది ఇంకోటి ఎల్లో కలర్ మ్యారీగోల్డ్ ఉంది బ్రింజాలు ఉందండి తర్వాత కాకరకాయ ఉందండి క్యాబేజీ ఉంది క్యాప్సికమ్ కూడా ఉంది బ్రకోలి ఉంది క్యారెట్ ఉంది రాడిష్ ఉంది గ్రీన్ చిల్లీ కూడా ఉంది కీరా కూడా ఉంది బీరా కూడా ఉంది తీగకు సంబంధించిన జాతి కూడా చాలా ఉన్నాయండి ఇంకా బీరకాయ కాకరకాయ సోరకాయ ఇది ఎంట్రెన్స్లో మేము తీగ జాతరకు సంబంధించినవి వేసుకుందాం అని చెప్పేసి ఇది పెట్టుకున్నామండి సమ్మర్లో లుక్ కూడా బాగుంటుంది మాకు సన్లైట్ కూడా నీట్గా ఉంటుంది అన్న ఇంటెన్షన్ తోటి ఇది ఇది ఇలాగ వేసాము దీనికి వైర్స్ వైర్ అల్లుతున్నాము దానికి దొండ తర్వాత గ్రేప్స్ కూడా పెట్టాలన్న ఆలోచన ఉందండి దొండ సో సోరకాయ ఇవన్నీ దీనికి ఎక్కేయడానికి చేస్తున్నామండి అట్ సైడ్ ఇట్ సైడ్ కూడా కంప్లీట్ మ్యారీగోల్డ్ పెట్టాము ఫ్లవర్సు అటువైపు వచ్చేసి మనం వాటర్ మెలన్ పెట్టామండి ఫోర్ వెరైటీస్ ఆఫ్ వాటర్ మెలన్ ఇది పురుగులు రాకుండా ఇది ఒకటి సోలార్ లైట్ ఇన్స్టాల్ చేసామండి ఇక్కడ తర్వాత అటు పక్కన వచ్చేసి వాటర్ మెలన్ కూడా పెట్టాము బంతి పువ్వు మొత్తం టూ సైడ్స్ లుక్ వైజ్ బాగుంటుంది ఇంకోటి ప్రొటెక్ట్ కావడానికి కూడా మెయిన్గా యూజ్ చేస్తున్నామండి ఇదంతా ఇది క్యాప్సికమ్ అండి చూడండి కంప్లీట్ ఆర్గానిక్ పద్ధతిలో మన ఇంటి గురించి అని చెప్పి వేసుకున్నాం ఇంత అవుట్పుట్ ఉందండి చూడండి దీని పక్కనే చిల్లీ కూడా వేసాము చిల్లీ కూడా గుడ్ బాగుందండి దీని పక్కన బ్రింజాల్ బ్రింజాల్లో కూడా త్రీ వెరైటీస్ కంప్లీట్ మా ఫ్యామిలీ గురించి అని వేసుకున్నాము మా కాలనీకి కూడా మేము కంప్లీట్ మా ఫ్యామిలీ గురించి వేసాము కాలనీకి కూడా మేము హ్యాపీగా ఇస్తున్నామండి వెజిటేబుల్స్ ఎక్సస్ వెజిటేబుల్స్ అన్నీ మా ఫ్యామిలీకి కూడా మేము ఇస్తున్నాము వెల్ కూడా సప్లై చేస్తున్నాము మా ఫామ్కి వచ్చిన వాళ్ళకి అందరికీ ఎవరైనా మా ఫామ్ వచ్చి విజిట్ చేయొచ్చు కంప్లీట్ ఆర్గానిక్ పద్ధతిలో ఎవరైనా ట్రైన్ కావాలనుకున్న మాకు సైట్ మా సైట్ వచ్చి విజిట్ చేసి చూసుకొని వెళ్ళచ్చండి నో ప్రాబ్లం మా బిజినెస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ బిజినెస్ అండి దాంట్లో ఎప్పుడూ బిజీగా ఉంటాము ఇక దాంట్లో బిజీగా ఉండి కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా మాకున్న జాగాలో రమేష్ గారి సజెషన్తో మేము ఏం చేయాలని హాబీ ఉండే నాకు కల్టివేషన్ చేయాలని చెప్పి ఇంటి గురించి ఆర్గానిక్ వెజిటేబుల్స్ తినాలే కొంచెం హెల్తీ కాన్షియస్ మెయింటైన్ చేయాలని చెప్పేసి అనుకునేసరికి మా గెస్ట్ హౌస్ పెదంబార్పేటలో మా ల్యాండ్ ఉండే దాన్ని కంప్లీట్ మనం గెస్ట్ హౌస్గా వాడుకొని మన కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ పార్ట్స్ ఇట్లా యూజ్ చేసుకునేదే దాన్ని రమేష్ గారి సజెషన్తో దాన్ని మొత్తం ఎలా మార్చాలి అతని గైడ్ లైన్స్తో ఇదంతా ఇలా సెటప్ చేసామండి ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ ఫామ్కి రాగానే కంప్లీట్ ఆర్గానిక్ ఏది తిన్నా హ్యాపీగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంది మేము అర్లీయర్గా తిన్న వెజిటేబుల్స్కి ఫ్రూట్స్కి ఇప్పుడు మా దగ్గర ఉన్న మా ఫామ్లో ఉన్న వెజిటేబుల్స్కి చాలా డిఫరెన్స్ ఉంది ఫ్లవర్స్తో గుడ్ అట్రాక్షన్ ఉంది తర్వాత వెజిటేబుల్స్తో గుడ్ టేస్ట్ ఉంది మంచి అవుట్పుట్ ఉంది రమేష్ గారి అండర్లో మాకు చాలా హ్యాపీగా ఉన్నాము జాని గారు కూడా మా ఫామ్ దగ్గరుండి చూసుకుంటున్నాడు దాంతో కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఎలాంటి ప్రాబ్లం లేదు మంచి సాటిస్ఫాక్షన్ అవుతుందండి మేము ఆర్గానిక్ కల్టివేషన్ చేస్తున్నందుకు హైదరాబాదు అవుటరింగ్ రోడ్ దగ్గర చిన్న జాగాలో ఇలాంటి ఫార్మింగ్ చేయడం వీఆర్ వెరీ హ్యాపీ అండి ఫ్యూచర్లో మేము ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాము దీన్ని కంప్లీట్ మేము ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ కాస్త ఫామ్ హౌస్గా మార్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మాకు వెజిటేబుల్స్ కంప్లీట్ ఆర్గానిక్ పద్ధతిలో రావడానికి తర్వాత గ్రేప్స్ కూడా ఇస్తున్నాము తర్వాత వెజిటేబుల్స్ కూడా కంప్లీట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వెజిటేబుల్స్ రావడానికి మేము ఫర్దర్గా రమేష్ గారి సజెషన్స్తో మేము ప్లాన్ చేస్తున్నామండి దీన్ని ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఫార్మింగ్ చేయాలనుకుంటే మా ఫామ్ కంపల్సరీ విజిట్ చేయొచ్చు ఇది పెద్దంబర్పేట్ లొకేషన్లో ఉంది నా పేరు గణేష్ నైన్ జీరో వన్ జీరో ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ త్రీ ఎయిట్ చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు తొమ్మిది ఐదు ఐదు మూడు తొమ్మిది ఐదు ఐదు మూడు తొమ్మిది సున్నా నెంబర్కి తెలియజేయగలరు ఇది నాటి స్టెల్లింగ్ పంప్స్ పవర్డ్ బై ఎఫ్ఎంసీ ఫెటేర సమర్పించు చేనుచిలక కార్యక్రమం మరో పంటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే